కామెడీ చేయడంలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకున్నాడు. కామెడీ అనగానే మనం ఫ్రెండ్స్తో చేస్తుంటాం, లేదంటే సిస్టర్స్తో బ్రదర్స్తోనూ చేస్తుంటాం, బట్ ఈయన కొంచెం క్రియేటివ్గా ఆలోచించి పేరెంట్స్తోనే కామెడీ చేయడం స్టార్ట్ చేశాడు. అసలు ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నావు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నావు? నేను ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, టిక్టాక్ నుంచి స్టార్ట్ చేసావు, టిక్టాక్స్ బ్యాన్ అయిన తర్వాత నీ ఫీల్ ఎలా ఉంది? అది పోయినందుకు అక్కడ నాకేం ఇన్కమ్ లేదు, ఏం అనిపించలేదు. అది పోయిన తర్వాత నేను ఎందుకు వీళ్ళ ఫాదర్ తోనే కామెడీ చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఎందుకు ఆయన నేర్పిస్తున్నారు, ఆయన నిజ స్వరూపం అలా ఉంటుందా, లేకపోతే ఏదైనా డిప్రెషన్ లో అలా? ఇప్పుడు నార్మల్ కూడా మా ఇంట్లో మా మీద అంతే ఇరిటేట్ అవుతాడు, అంతే అంతే కోపం ఉంటుంది. సో ఆయనని ఇరిటేట్ చేయడం వల్ల మీకు హ్యాపీనెస్సా? నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ట్రోల్స్ మీమ్స్ చేసే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఎలా? లే, వాళ్ళు ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంకా హైప్ వస్తుంది. వాళ్ళు చేయాలి, ఇంకా ట్రోల్స్ చేయాలి వాళ్ళు. సో నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు బంజారా అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావంట, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మా ఇద్దరు గొడవలేని మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో నీ లైఫ్ లో జరిగిన సాడ్ మూమెంట్ ఏంటి? నాకు రీసెంట్ యాక్సిడెంట్ అయింది, 3 మంత్స్ బెడ్ మీద ఉన్నా. అప్పుడు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ చూసి కొంచెం బాధ అనిపించింది. ఒక్కసారైనా లైఫ్ లో బిగ్ బాస్ ఇల్లు చూసి రావాలి అన్న? మా విలేజ్ కి ఎప్పుడన్నా వెళ్తే మేము, అరే మీకు ఎందుకు వీడియోస్, మీకు ఎందుకు వీడియోస్ అని చాలా మంది అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు నేను వీడియోస్ చేసింది, బిగ్ బాస్ కి వచ్చిన అని చెప్పి, ఒక్క రీజన్ కోసం అని చెప్పి, మా డాడీని బిగ్ బాస్ దగ్గర నిలబెట్టాలి. నీ లైఫ్ లో నువ్వు ఏమైనా స్ట్రగుల్స్ పడ్డావా? చాలా 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 ఫేస్ చేసినా మేము. యా, మా మమ్మీ డాడీ వాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు చిన్నప్పుడు, మేము పుట్టినప్పుడు. రోడ్డు మీద నన్ను కట్టేసే వాళ్ళంట, నాకు తెలియదు, లైక్ డాగ్స్ కట్టేస్తారు కదా అట్లా కాళ్ళు కట్టేసి. ఒక వ్యక్తిని కానీ ఒక మనిషిని గుర్తుపట్టాలంటే తను ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటేనే వరల్డ్ తనని గుర్తిస్తుంది. ఇప్పుడు నా అక్కడ 1 రూపాయి లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోరు, ఉంటే అందరు మనకు అడిగి వస్తారు.